వారధి అసోసియేషన్ ఇంత సడన్ గా పుట్టడానికి కారణం ఏంటి అంటే అంటే ఇది ఇప్పుడు ఇప్పటి ఆలోచన కాదు ఈ రెండు రోజుల ఆలోచన కాదు దాదాపుగా 4 సంవత్సరాల నుంచి మదన పడుతున్నటువంటి తపన మాది ఫిబ్రవరి ఈ నెలలో 22వ తారీఖు ఫస్ట్ ప్రోగ్రామ్ చేద్దాం అనుకున్నాము దీనికి 3 నెలల ముందు నుంచి తపిస్తూనే ఉన్నాము ఏదన్నా ఒక ప్రోగ్రామ్ చేయాలి చేయాలని వట్టికోట ఆలవార్ స్వామి గారి వ్యక్తిత్వము ఆలోచనలు మా వ్యక్తిత్వము ఆలోచనలు దాదాపుగా మా ఆలోచనలు అంటే అంత పెద్ద మనిషితో పోల్చుకోవడానికి నేను లేదు కానీ ఆయనని రోల్ మోడల్ గా తీసుకోవచ్చు మేము అన్న ఉద్దేశంతో వట్టికోట ఆలవార్ స్వామి గారితో మొదలు పెట్టాము ఎందుకంటే ఆలవార్ స్వామి గారు కేవలం రాస్తూ కూర్చోలేదు నాలుగు గోడల మధ్య నలు దిక్కుల నడుస్తూ ఆ నడిచిన దాన్ని ప్రజలకి అందించారని ఆయన రాసిన రెండే నవలలు కానీ ఒక్కొక్క నవల చదువుతుంటే అందరూ అంటే సపోజ్ నేను శ్రీశ్రీ చదివితే శ్రీశ్రీ లాగా రాయాలి బాగుంది అని అనిపిస్తుంది అదే శ్రీపాద చదివితే శ్రీపాద చాలా మంచి పదాలు వాక్యాలు వాడాడు అని అనిపిస్తుంది కానీ ఆలవార స్వామి చదివిన తర్వాత నాకు ఆలవార స్వామి రాసినట్టు కనిపించలేదు ఆలవార స్వామి జీవించి ఆలవార ఏ క్యారెక్టర్ తీసుకుని అయితే ఆలవార స్వామి రామప్ప రభసలో రామప్ప అనే క్యారెక్టర్ ఆయన ప్రసంగిస్తున్నప్పుడు బహుశా ఇది ఆలవార స్వామి ఏదో ఒక సభలో అనుభవించినటువంటి తపన కావచ్చు అందుకే ఆయన రాసుకున్నాడు అని అనిపిస్తుంది అదే ప్రజల మనిషిలో ఆ హీరో క్యారెక్టర్ తీసుకున్నప్పుడు ఇది ఆలవార స్వామి అని అనిపిస్తుంది అంటే ఏ రచన తీసుకున్నా కూడా ఆలవార స్వామి నేను జీవిస్తున్నాను ఆలవార స్వామి జీవించి రచనలో నిక్షిప్తం చేశాడు అని అనిపిస్తుంది అందుకే ఆలవార స్వామి రచనలు అంత గొప్పగా ఉంటాయి అంటే నేను అనేది విషయీకరణ ఆ శిల్పం తనే రాస్తున్నట్టుగా ఉంటుంది అది ఆత్మగత అంశాలుగానే ఉంటాయి కానీ ఏదో కాల్పనిక అంశాలుగా మాత్రం ఉండవు అందుకే ఆలవార స్వామి కార్యక్రమాన్ని మొట్టమొదట తీసుకున్నాను ఈ వారధి అసోసియేషన్ కి నేను ఒక్కనే కాదు ఈ అసోసియేషన్ లో చాలా మంది ఉన్నారు ముఖ్యంగా అసోసియేషన్ లో సత్యనారాయణ తెలంగాణ యూనివర్సిటీలో పిహెచ్డి చేస్తున్నాడు తను అట్లాగే గంగా భవాని తను నా చెల్లెలు నాకు ఇన్స్పిరేషన్ ఎందుకంటే వారధి అసోసియేషన్ ఏర్పడడానికి మూల కారణం గంగా భవాని మా ఊర్లో దాదాపుగా చాలా మంది పిల్లలకి ఉచితంగా నా మా ఇంటికి వెళ్తుంటే ఎప్పుడు ఎవరో ఒకరు ట్యూషన్కి వచ్చి అక్క అక్క ఇదేంటి అని అడతారు నాకు డౌట్ వచ్చి ఎన్ని పైసలు సంపాదిస్తున్నావు అన్న పైసలు ఎందుకు నాకు అవసరం లేదని అన్నది అప్పుడు మొదలైంది నాకు ఆలోచన ఇటువంటి అంటే పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళల్లో విద్యను అభ్యసిస్తున్న వారు కూడా మా చెల్లెల దగ్గరకు వచ్చి ట్యూషన్ చెప్పించుకొని వెళ్తారు చిన్న చిన్న టెక్నిక్స్ అన్నమాట అంటే గవర్నమెంట్ స్కూళ్ళలో చదివినా కార్పొరేట్ స్కూళ్ళలో చదివినా చదువులో ఉన్న టెక్నిక్స్ తెలుసుకోలేకపోతున్నారు వాళ్ళు సో వారధి అసోసియేషన్ ముఖ్య ఉద్దేశం పిల్లలకి ముఖ్యంగా స్కూల్ పిల్లలకి కాలేజ్ పిల్లలకి ఆయా సబ్జెక్టుల్లో ఆ టెక్నిక్స్ ని అందించడానికి కృషి చేస్తాం ప్రతి నెల ఒక మండలిని ఎంచుకొని ఆ మండలిలో ఆదివారం నాడు కేటాయించి ఆ స్కూల్కి వెళ్ళి పిల్లలతో ఇంటరాక్షన్ అయ్యి వాళ్ళకి చదువు చెప్పడానికి కోరుకున్నాము రెండోది వారధి అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా శ్రావణ్ కుమార్ అనుకున్నాము శ్రావణ్ కుమార్ సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాడు సభ్యులకి అలాగే వారధి జాయింట్ సెక్రటరీగా సంజీవ్ కుమార్ సంజీవ్ కుమార్ ని సభ మీదకి రావాల్సింది కోరుతున్నాను సంజీవ్ కామారెడ్డి ఓరియంటల్ కాలేజ్ నుంచి మా ఇద్దరి మధ్య స్నేహం ఉంది సత్యనారాయణతో కూడా సంజీవ్లో విపరీతమైనటువంటి కష్టపడే తత్వం ఉంది అందుకే ఆయన ఇక్కడ నెరవేర్చింది ఆయన్ని ఒక మాట చెప్తే ఆ మాటని నెరవేర్చేదాకా సంజీవ్ అందుకే మీ క్యాంపస్ లో ఇంత అసలు వారధి అసోసియేషన్ ఏర్పడింది నేను ఏదో చెప్పేసి వచ్చేసాను క్యాంపస్ లో నేను తీసుకుంటా ఇనిషియేట్ అని చెప్పేసి ఒక జాయింట్ సెక్రటరీ తన బాధ్యత తీసుకొని ఇంతదాకా నిర్వహించాడు మేమంతా ఇంకా ఉన్నారు మా వెనుక టీం నాగార్జున నాగార్జున సభ మీదకి రావాల్సింది ఇంకా మా టీంలో చాలా దాదాపుగా 5 కీలక సభ్యులు ఉన్నారు లక్ష్మీ మానస నాగార్జున అట్లాగే గంగాధర్ శ్రీనివాస్ శ్రీనివాస్ అని ఆయన గవర్నమెంట్ ఆఫీసర్ మేము ఒక కార్యక్రమాన్ని చేస్తాము అని ముందుకు వస్తే మీ ఆలోచన విధానాలు మాకు నచ్చాయి అని చెప్పేసి మమ్మల్ని చాలా ప్రోత్సహించి మాకు ఈ బాధ్యతలు అప్పచెప్పారు వారధి అసోసియేషన్ ముఖ్య ఉద్దేశం పిల్లలకి చదువు చెప్పడం అయితే రెండవది ఏంటంటే సాహితీ కార్యక్రమాలు ఒక యువతగా అంటే యువతకి సాహిత్యాన్ని దగ్గరికి చేర్చడానికి కోరుకుంటున్నాము అందులో భాగంగా ఏదో సభలు పెట్టేసి అవి అయిపోయినాయి అన్నట్టుగా కాకుండా ఒక జానపద కళారూపాన్ని ప్రతి సభలో ఇవాళ ఒక కథ అయింది రేపు చిందు అలాగే ఇంకా రకరకాల ఎల్లుండి శారదకాలు అలా అంటే ప్రతిరోజు ఒక్కొక్క కథని
చెప్పిస్తాము ఈ భారతీయ అసోసియేషన్ లో అలాగే భారతీయ సిరీస్ అని మేము పెట్టుకున్నాము ప్రతి రెన్నెలకు ఒక పరిశోధన గ్రంథాన్ని అంటే జానపద రూపంలోనైనా సరే తెలుగు సాహిత్యంలో ఎవరైనా మంచి గ్రంథాన్ని రాశారంటే దాని వారధి ఒక రూపాయి ఖర్చు లేకుండా రచయితకి వారధి తరఫున ప్రింట్ చేస్తాము ఇవన్నింటికి మీకు డబ్బులు ఎట్లా వస్తాయంటే ఆ డబ్బులు మేము చదార రూపంలో కానీ ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గర కానీ తీసుకొచ్చి మేము సిరీస్ చేయడానికి పూనుకున్నాము అలాగే వారధి అసోసియేషన్లో ఈ పుస్తకాలు సాహితీ కార్యక్రమాలు సాంఘిక కార్యక్రమాలని మేము ఖచ్చితంగా నిర్వహిస్తాం ఇవాళ మొదలైంది మా ప్రస్థానం ఇది ఇలాగే సాగుతుంది అని అనుకుంటున్నాము మీ అందరి ఆశీర్వచనాలు ఉంటే ఖచ్చితంగా మేము అది సాధిస్తామని అనుకుంటున్నాము మా గురుగారు కాసల నరేశ్వర సార్ ఎప్పుడు చెప్తూ ఉండేవారన్నమాట నా కవిత్వానికి ఇన్స్పిరేషన్ తనే ఏదైనా మొదలు పెడితే అసలు మొదలు పెట్టద్దు మొదలు పెడితే దాని అంత చూసేదాకా వదలొద్దు అని ఎందుకంటే నేను సెంట్రల్ యూనివర్సిటీకి రావడానికి కారణం తనే నేను టీపీడీ చేసుకొని ఏదో టీచర్ ఉద్యోగం చేసుకుంటానంటే నా లెక్క టీచర్ ఏం చేస్తావు నువ్వు సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్ళిపో ఏమైతే నీకు ఏదన్నా ఇబ్బంది ఉంటే నేను చూసుకుంటాను వెన్ను దన్నుగా ఉండి ఇప్పటివరకు ఇస్తానని నడిపిస్తూనే ఉన్నారు ఆ గురువుగారి ఇన్స్పిరేషన్తోనే వారధి అసోసియేషన్ పెట్టాను అంటే నా పెట్టాను అనేది తప్ప మాట పెట్టాము ఖచ్చితంగా ఇది సక్సెస్ చేస్తాము అన్న నమ్మకం నాకుంది ఎందుకంటే మా కార్యకర్తలు అందరూ ఏదో ఇది నా ఒక్కటి సంస్థ అనుకోరు మాది అనుకునే సంస్థ కాబట్టి మీ అందరి ఆశీర్వచనాలు కోరుతున్నాను.